విశ్వాసంగా ఉన్నది ఇవ్వాలి, మిల్క్ అయినా ఇవ్వాలి, మజ్జిగ అయినా ఇవ్వాలి, అయితే అన్నిటికంటే బెస్ట్ అన్నపు గంజి ఇస్తే ఒక భోజనం చేసినట్టు లెక్క. తెలివి చాలా ఉంది. పుట్టి ఇవ్వటం చాలా కష్టంగా ఉండి అప్పుడే ఇవ్వటం మొదలెట్టినప్పుడు మీరు ఏజ్గా మనం చేయవలసింది అన్నపు గంజి ఎంత లోపలికి వెళ్తుందని చెప్పాలి. ఒక చెంచా ఇస్తే ఒక భోజనంలో కొంత భాగం తిన్నట్లు అంత బలం ఇస్తుంది మనిషికి. రెండవ రోజు ఎల్యూమినా 6 మళ్ళీ 2 డోసులు వేసి షీఈస్ బెటర్, మిల్క్ హార్లిక్స్ ఇవన్నీ తాగుతుంది అన్నారు. అంటే ఎందుకు తాగినా, దీన్ని ఏమంటారు, సిమ్టమాటిక్ రిలీఫ్ అంటారు. విచ్ కెనాట్ బి కౌంటెడ్, ఫాల్స్ రిలీఫ్. కనుక మనకి లెక్క ఏమిటి, ఈజ్ ది సిమ్టమ్ బెటర్ ఆర్ ది పేషెంట్ బెటర్ అన్నప్పుడు పేషెంట్ బెటర్ అయితే ఇది రిలయబుల్, పేషెంట్ బెటర్ కాకుండా సిమ్టమ్ బెటర్ అంటే కొలాప్సింగ్ అని అర్థం. కానీ క్యాన్సర్ లో ఈ స్టేజ్ లో ఇంతకంటే మనం చేయగలిగింది ఏం లేదంటే ఫేలియేషన్, బాధ లేకుండా ప్రశాంతమైన పరిస్థితిలో పేషెంట్ ను అట్టిపెట్టుట, మరియు మనం వేసిన మోతాదుతో పేషెంట్ చనిపోవుట అనేది జరగకుండుట, రెండు చూడవచ్చు. ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉంది, థర్డ్ డే వేళ షీఈస్ టేకింగ్ హార్లిక్స్ అండ్ మిల్క్. సరే అన్నపు గంజి పట్టించండి అని చెప్పాను, అదే గంజి ఏమిటని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గంజి పట్టుకుని తింటానని దౌర్భాగ్యం అయిపోయి మనం చాలా కాలం అయింది. వీఆర్ ఎంజాయింగ్ ది సీడ్స్ ఆఫ్ ఇట్, ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్. ఆయుర్వేదంలో అన్నవరం అన్నాడు, గంజి వాష్ చేసినటువంటి రైస్ ని చెరకుడు, అంటే ఇట్ ఈస్ ది ఎక్స్క్రీట్ ఆఫ్ ఫుడ్ అన్నాడు. అంటే అందులో మనకి కార్బోహైడ్రేట్స్, స్టార్చెస్ తప్ప మనం తినే గ్లూకోజెస్ ఏమీ మిగలవన్నాడు. యూ షుడ్ నాట్ బి ఇన్సల్టెడ్ టు హియర్ దట్ ఇట్ ఈస్ ది ఎక్స్క్రీట్ ఆఫ్ ఫుడ్. ఆయుర్వేదంలో వాడు పెట్టిన పేరు అది. మనం ఫాలో కాలేకపోయినా వాడు చెప్పినట్టు చేయకూడదు. We will be weak and we may be meek in not able to follow it. ఇక్కడ ఇలాంటి చోట నో సోట్స్ కావాల్సి వస్తాయి. నో సోట్స్ వేస్తే ఒక్కప్పుడు అక్కడికి కట్ చేసేయచ్చు డిజీజ్ యొక్క ప్రోగ్రెస్ ని. ఏమో వాళ్ళు అదృష్టం బతుకుంటే ఉంటే బతకటానికి సర్వైవ్ అవడానికి వీలుంది. ఎందుకంటే అన్ని సిస్టమ్స్ ఇంతవరకు మానవుడు కనిపెట్టినటువంటి మెడికల్ సిస్టమ్స్ అన్నీ కలిపి సైన్స్ ఆఫ్ క్యూర్ ఎంత వచ్చిందంటే 20% లోపలే, కానీ మిగతా 80% అన్నోన్ టు మ్యాన్ కైండ్ టిల్ టుడే. అందులో ఏమీ సందేహం లేదు. మనం చేస్తున్నటువంటి ఒప్పులు తప్పులు అపచారాలు సుపచారాలు ఇవన్నీ కలిపి హోమియోపతి, హోమియోపతి, ఆయుర్వేద, ఇస్కడ, న్యాచురోపతి, ఎన్నాచురోపతి ఇవన్నీ కలిపి మొత్తం 20% తప్ప మనకు తెలిసింది లా ఆఫ్ నేచర్ ఉన్న సైన్స్ లేదు. ఆ పైన గర్వించకూడదు. ఈ 20% లో చూస్తున్నవి ఇవన్నీ మనం ఎవడే గందులేసాం. అందుకని ఆ మిగతా పర్సెంట్ లో క్యూర్ అవడానికి పూర్తిగా అవకాశాలుంటాయి. అంటే లైఫ్ యొక్క ప్రిన్సిపుల్ మనం చూస్తే, వైటాలిటీ మనం సేవ్ చేస్తున్నటువంటి వైఖరి మనం చూస్తే ఏం తెలుస్తుందంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడాను లైఫ్ ని సేవ్ చేయడానికి, రాడికల్ క్యూర్ అవడానికి కావాల్సినటువంటి సీక్రెట్స్ నేచర్ లో ఉండి ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. మనం తెలిసేది 20%. కనుక అన్యాచురల్ డెత్, డెత్ బై డిసీజ్ అక్కర్లేనటువంటి క్యూర్ ప్రాయశ్చిత్త కండ నేచర్ లో అన్ని రూల్స్ ఉన్నాయి. అవి మిగతా 80% లో ఉండిపోయాయి. కనుక ఈ బత్తి వేస్తే చెక్కయింది అంటే వెనక్కి తిరుగుతుందా లేదా మనం చెప్పలేం. చెక్కయి ఉన్నాయి చూడాలి. ఇవాటి వార్తలు అవి ఆ కేసులు గురించి. నెక్స్ట్ కనుక ఈ ఫైల్స్ లో కానీ గనోరియాలో కానీ ఏ బాధలో అయినా సరే పల్సటిల్లాని పట్టుకున్న విధానం ఇది, మిగతా సింటమ్స్ కాక. ఇంకా నెక్స్ట్ దగ్గు దుమ్ము ఈ రెండు ఇట్లాంటివి ఇంకేమైనా అర్జెస్ వచ్చినప్పుడు మూత్రం బొట్లుగా పడుతుంది పల్సటిల్లా పేషెంట్. యూరిన్ ట్రిబుల్స్ and the patient coughs or sneezes gatiga cheedina okkoga. Chronic patient gaithe aa tendency undipothu untlo. Acute patient typhoid modalaina vadikaithe adu vachin tarvata temporary ga untundi, utta podu undadu, idu reyaka undadu, mundu undadu. Typhoid mundu undadu vadiki, typhoid tarvata undadu. Pulsatilla kavalsina typhoid aithe chulu ga untundi.
ఈ విషయంలో పల్స్ లో ఒకటే కాకుండా ఇంకో రెండు డ్రగ్స్ కూడా గుర్తుంచుకోవాలి. పక్కన ఫాస్ఫరస్ కి కూడా ఈ లక్షణం ఉన్నది, చాలా స్పష్టంగా ఉన్నది. కాస్టికం కూడా ఉన్నది, చాలా స్పష్టంగా ఉంది. ఈ రెండు డ్రగ్స్ ఈ మూడింటికి కూడా ఈ సిమ్టమ్ చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా ఉంది. అందుకని మిగతా సిమ్టమ్స్ మెంటల్స్ అండ్ మోడాలిటీస్ లో ఈ మూడింట్లో ఏ డ్రగ్ లో పెడతారో చూసుకోవాలి. సామాన్యంగా టైఫాయిడ్స్ లో కనుకైతే ఫాస్ఫరస్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, బికాస్ ఫాస్ఫరస్ ఈజ్ మోర్ ప్రాబబ్లీ ఇండికేటెడ్ ఇన్ టైఫాయిడ్స్ దాన్ ఎనీ అదర్ టూ డ్రగ్స్. ఇలాగ మనం పరిచయం చేసుకోవాలి డ్రగ్స్. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్, తరచుగా మూత్రమునకు పోవాలి అనిపించుట పరిస్థితి లెక్క ఉన్నది. పరిస్థితులకే కాదు గనోరియాకి సైకోసిస్ కి పనిచేసే డ్రగ్స్ చాలా వాటికి ఉంది. పల్సటిల్లా, ఆర్నికా మాటిమాటికి యూరిన్కి వెళదాం అనేటువంటి టెన్నిస్, సర్సపరిల్లా పాస్వర్డ్స్ అంటే మాటిమాటికి యూరిన్కి వెళ్తాం కాదు, వెళదామని అనిపించడం. వెళ్తాం వేరు, లోపల యూరిన్ లార్జ్ స్కేల్ తయారవుతూ ఉంటుంది. ఆ టెక్నాలజీ వాళ్ళు పెంచేశారు ఉద్యోగాల కోసం. ప్రతి అరగంటికి చెప్పడం యూరిన్ వస్తుంది, అది వేరు ఆ డబ్బులు. అయితే పాలి యూరియా అంటారు బహుమూత్రం. ఇది ఎలా కాదు, లోపల సెన్సేషన్ టిక్లింగ్, ఊరికే మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలి. ఊరికే ప్రాజెక్టులు పెట్టడం పోలే కానీ యాక్చువల్ గా ప్రొడక్షన్ లేదు. అంటే ఇండియన్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ వీటిలలో ఫ్రీక్వెంట్ యూరినేషన్ మాటిమాటికి వెళ్లవలసి ఉంటుంది. ఎల్లికిలా పడుకుంటే లేచి వెళ్లాల్సిందే పరిస్థితిలో, అది బాగా ఏదన్నా బాధగా ఉన్నప్పుడు జ్వరంగా కానీ కడుపు నొప్పిగా కానీ తలనొప్పిగా కానీ యూరిన్ యూరిత్ర మంటగా కానీ ఉన్నప్పుడు ఎల్లికిలా పడుకున్నాడంటే లేచి యూరినేషన్ వెళ్లవలసిందే. అంటే వెంటనే అర్జీ వస్తుంది సెన్సేషన్ టు యూరిన్. అందుకని వీడు ఏం చేస్తున్న అటోటో వరలానో లేకపోతే జాగలానో ఇట్లా ఏర్లానో దూరంగా పడుకోవాలి, మామూలుగా పడుకోవడం. ఎల్లికల ఫ్లాట్ గా హారిజంటల్ గా పడుకున్నాడంటే వాళ్ళు లేచి బయలుదేరి వెళ్ళవలసిన పని మీద. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి పేషెంట్ జాగ్రత్త. ఇంకా సడన్ గా బ్యాడ్ న్యూస్ ఎవరన్నా విన్నారు, సడన్ గా సంతోషకరమైనటువంటి వార్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు తెలియకుండా బట్టలో ఉంటే కంప్లీట్ అయిపోతుంది. ఇన్వాలంటరీ యూరినేషన్ సమ్టైమ్స్ త్రూ ఏ షాక్, పెద్ద షాక్ తో పాపం ఇన్వాలంటరీ యూరినేషన్ అయిపోతుంది. ఈ సిమ్టమ్ ఆర్ని కాకి పల్సటిల్ అవుతుంది. ఇంకా ఓపియం ఇగ్నేషియా, ఆర్నికా, పల్సటిల్ల, ఓపియం, ఇగ్నేషియా. ఓపియం అయితే నిద్రపట్టినా కూడా మళ్లీ సేమ్ ఇన్సిడెంట్ కళ్ళలోకి వచ్చి మళ్లీ ఫలానా ఇట్లా కార్ యాక్సిడెంట్ అయింది, అంటే కార్ యాక్సిడెంట్ మళ్లీ కళ్ళలోకి వస్తుంది, వెంటనే యూరినేషన్ అయిపోతుంది. ఆర్నికా వాళ్ళకి అంటే డెలీరియస్ కండిషన్ లో ఉంటారు, షాక్ బ్యాడ్ న్యూస్ విన్నాక ఉండి అలా కురికి పాటలు పడిపోతే యూరిన్ అయిపోతుంది. ఈ డ్రగ్స్ గన్నట్టుగా అది కామన్. నెక్స్ట్ ఆఫ్టర్ కాయిడ్నెస్ హెడేక్ అండ్ లంబాగో, సంభోగం తలుపు తర్వాత స్త్రీలకు కానీ పురుషులకు కానీ తలనొప్పి నడుము నొప్పి సంభోగమునకు తర్వాత ఫ్యామిలీ లైఫ్ తర్వాత వెంటనే హెడేక్ వచ్చేస్తుంది, వెంటనే నడునొప్పి వచ్చేస్తుంది. స్ట్రాంగ్ ఇండికేషన్ కంపేర్ యాసిడ్ ఫాస్ఫరస్ ఈ మూడు డ్రగ్స్ కి చాలా స్ట్రాంగ్ గా ఉన్నది సింటమ్. ది పర్సన్ ఈజ్ వెరీ మచ్ సిక్ ఆఫ్టర్ ది నైట్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ ఫర్ అబౌట్ 24 అవర్స్. మళ్ళీ సెట్ అయ్యేటప్పుడు మనిషి 24 అవర్స్ యాసిడ్ ఫాస్ లో
Especially, it will be more miserable to the lady. Because it is too painful and she hates us, her family life. Otherwise, she develops a dread of family life. ఒకమాట రెండంటూ గట్టిగా ఏర్పడ్డాక ఇంకా చేయగలిగింది ఏమి లేదు. ఇట్ విల్ బి ఓన్లీ ఏ టార్చర్ అండ్ ఏ సఫరింగ్, ఏ క్రూయల్ టార్చర్. వెంటనే హిస్టరికల్ గా టర్న్ అయిపోతారు మనుషులు ఆ టార్చర్ లో. అందుకని యాసిడ్ ఫస్ట్ లో ఇంకొకటి కూడా ఉంది, దేర్ మే బి సమ్ బ్లీడింగ్ ఆఫ్టర్ కాయిట్ సంభోగానంతరము చర్మము చెట్టి రక్తం రావచ్చు. కనుక ఈ మూడు డ్రగ్స్ పర్టికులర్ గా ఈ ఆస్పెక్ట్ లో గుర్తుంచుకో. ప్లస్ మేల్ కి కనుకైతే యాసిడ్ ఫాస్ట్ వర్గం కి మెంటల్ సిమ్టమ్స్ మార్కెట్ గా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అడ్వాన్స్డ్ సోరిక్ పేషెంట్ గానీ సైకోటిక్ పేషెంట్ గానీ అయితే వాడు హీఈస్ జలస్, అంటే ఈర్ష్య అసూయాగ్రస్తుడు. ఇఫ్ ది వైఫ్ ఈజ్ హ్యాపీ హీ కెనాట్ టాలరేట్. And then immediately he suspects that she misbehaves in his absence. అది ఇవ్వండి కదా అంటే జలసీ అనే క్రీమ్ వస్తుంటుంది. బాగా మంచి గుడ్డలు కట్టుకుని స్నానం చేసి తలదు ఉప్పుని వాడు వచ్చేటప్పటికి వేసింది నోకో లేకపోతే వాడితో హార్ట్ సోప్ వద్దామని తయారై ఉంటుంది అనుకోండి. ఈ ఫీల్స్ ఆకు లేదు, వెంటనే తుపాకి పెట్టి పేర్చినట్టు అయిపోతారు మనిషి. అండ్ ఈ స్ట్రాంగ్లీ సస్పెక్ట్స్ that she is not behaving properly in his absence. Same thing ladies lo kuda, the devils of suspicion about husband is acid for world lo kanipistaru. Bhartha sayantram kuda college students lo ladies ki paatham cheppadu ante mottham anta hell illu. College lo vaadu chustunna section lo ఎవరన్నా లేడీస్ కి స్టూడెంట్స్ కి చేరారంటే ఇంకా హెల్ ఇంట్లో. నీ సెక్షన్ లోనే ఎందుకు చేరాలి అని, దట్ ఈస్ యాసిడ్ ఫాస్. మేల్స్ లో అయినా సరే ఫిమేల్స్ లో అయినా సరే ఈ మెంటల్ సిండ్రోమ్ చాలా కామన్ గా ఉంది. అండ్ మోర్ ప్రాబిలిటీ బి ఇఫ్ ఇట్ హ్యాపన్స్ టు బి లవ్ మ్యారేజ్. ఎందుకంటే పోస్ట్ లవ్ మ్యారేజ్ అట్రాసిటీస్ చాలా ఉంటాయి. లవ్ మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కువ మందిలో ఆ లేడీకి యాసిడ్ ఫాస్ గ్రూప్ కి చెందినటువంటి స్వరా కనుక ఉందంటే ఒక ఐడియా తప్పకుండా దాకా వస్తుంది. ఏమని మనంతా ప్యూర్ లేడీని ఇక్కడ బుట్టలో వేసుకున్నాడు, ఆకర్షించేసి పెళ్లి చేసుకున్నాడు, ఇంకా లైఫ్ లో వీడు ప్రతిరోజు ఎంతమందిని ఈ రకంగా ఆకర్షిస్తున్నాడు అనే ఐడియా షూర్ గా మైండ్ లో పడుతుంది. అండ్ షీల్ బి ఏ డెలివర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఎవరు చేస్తాను. Here is my wife, the plague of my life, and at whatever. This Sara Dubhara in a life on this. As husband Buddha, he is a horrible fellow and he cannot be tolerated. Either she commits suicide or goes mad or she goes to jail. It's all right, he can be even degree low under them. Especially jealousy and suspicion. He ran the keynotes, I said, for the mental symptoms. Then you have to administer the first dose in 10,010 m potency and wait. After 1 year you will find the fellow very good. Yada galopala malli mandulu veyakoddu mushukokoddu. Sambhoga anantaram baadhapattam matram drugs ki kaaranam. Phosphorus, pulsatilizer. Migata symptoms ni batti drugs select chesukovali mood is low. Next. Hydrocell, archaicism. Anaga varabeejamu. బుద్ధిస్ట్ ఇంట్లో ఎప్పటి నుంచి అని అడిగితే నొప్పి పెడుతూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. ఏం చేశావు నొప్పి పెడితే అంటే కడిపోటి మొదలైన ఎక్స్క్యూజ్ అన్ని చేస్తుంది. అక్కర్లేదు, 2 రోజులు అదే తగ్గుతుంది. ఎందుకని స్పెర్మాటిక్ కార్డ్ ఉంటుంది, అది నొప్పి చేస్తూ వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. ఏం చేత పాస్ట్ హిస్టరీ షోస్ గనోరియా టు ది ఫెలో ఆర్ టు ది ఫాదర్. వీడికి గనోరియా వచ్చి తగ్గిన తర్వాత 7 ఏళ్లలో 10 ఏళ్లలో ఈ టెండెన్సీ సెకిన్ అవుతుంది, వస్తూ తగ్గుతూ ఉంటుంది. సైజ్ ఆఫ్ ది టెస్టిస్ మారుతాయి, ఒకటి కొంచెం పెద్దది ఒకటి కొంచెం చిన్నది ఉంటాయి. ఇమీడియట్ గా గనోరియా తర్వాత 7 ఏళ్లలో వచ్చే చేంజెస్ లో ఇంకొకటి
ఎంచేత అంటే ఒక పక్కన స్పెర్మాటిక్ కార్డ్ వాపు వస్తుంది, అంచేత ఒక పక్కన స్వెల్లింగ్ వచ్చేస్తుంది. వీరికి పాల్సటిల్ల ఈ రకమైనటువంటి ఆర్థైటిస్ అనగా హైడ్రోసెల్ టెండెన్సీస్ మిగతా సింటమ్స్ అన్ని చూసుకోవాలి. చూసుకుని అప్పుడప్పుడు నెప్పెడుతోంది, గద్దల నుంచి లాగుతోంది, లేదా బొత్తి కడుపుకిందని లాగుతుంది, వాపు వచ్చింది, వాపు ఉండిపోయింది, నొప్పి తగ్గింది, మళ్ళా నెక్స్ట్ టైం వాపు వచ్చింది, వాపు ఉండిపోయింది, నొప్పి తగ్గింది. ఒక్కొక్క ప్రభుల తోటి ఉంటే మనం ట్రీట్మెంట్ ఇంకో తోట చేస్తూ ఉంటాం. ఇది ఫైలేరియల్ స్క్రోటమ్ అని అనుకుని ఫైలేరియా చేయవలసినటువంటి ఆ కర్మకాండ ఉంది, ఆ 13 రోజులు దీన్ని అది వాడికి అవన్నీ ఆ కోర్స్ మొత్తం ఇచ్చేస్తారు. లెటర్ దాని దగ్గర నుంచి అన్ని వాడు పాపం వాడిని ఎత్తుమీది కాదండి వెళ్ళిపోయి ఈ గతకర్మ దగ్గర లాగేస్తారు. ప్రభులు ఎక్కడ ఉంటుంది కోపం వాడి బాపు దగ్గర ఈ మందులు అన్ని ఎక్కిన 3 రోజులు చచ్చిపోతుంటాడు. అసలు ప్రభులు ఇక్కడ ఉంది అవునా కాదా తెలుసుకుంటానికి పాల్సిటీలా 30 ఓడోస్ వేస్తే కొంచెం నొప్పి చేసి కొంచెం వాపు వచ్చి కొంచెం జ్వరం వచ్చి కొంచెం ఒళ్ళు సరసల్లాడు, కంగారు పడకండి, డిస్టర్బ్ చేయకండి, తగ్గుతాం వచ్చి జ్వరం గిరం కంప్లీట్ గా తగ్గిపోగానే అన్ని అయిపోయిన తర్వాత అన్ని క్లీన్ అయిపోయి వీడు మామూలుగా ఆఫీస్ కదా వెళుతూ ఉంటాడు. నెల 2 నెలల తర్వాత అర్థం చేయండి మళ్ళా ఎప్పుడున్నా మనిషిలో ఏం సింటమ్స్ ఉన్నాయని, ఆకలి ఇంప్రూవ్ అవుతూ ఉందిగా, నీరసం తగ్గిందిట, ఆఫీస్కి రెగ్యులర్ గా పెడుతున్నట్ట అంటే రోజు అట్లాగే ఉంటుంది. పత్తి కూడా నెల తర్వాత పని చేస్తుంది, 2 నెలలు పని చేస్తుంది, 3 నెలలు పని చేస్తుంది. వాటిలలో డిఫరెన్స్ కనిపిస్తే మళ్లీ అంటే ఇరెగ్యులర్ గా ఉన్నట్ట, ఆఫీస్కి వెళ్ళటం లేదుగా, నీరసంగా ఉందిగా, ఒంట్లో బాగోలేదుగా, జ్వరం రాబోతున్నట్లుగా ఉంది. 200 ఫస్ట్ వేస్తే మళ్లీ 2వ మాట కూడా వాడికి నొప్పి చేసి వాపు వచ్చి జ్వరం రావచ్చు, కంగారు పడకండి. మళ్లీ 5-6 రాత్రాలు 2వ డోసు లాగేస్తుంది 200. అంటే పల్స్ లో ఇంత డీప్ బ్రేక్ అని ఎక్స్పెక్ట్ చేయరు, సరే పల్స్ లో మన ఇంట్లో ఉన్న పల్స్ లో నేను అనుకుంటారు మన కుర్రాడే కదా అని అనుకుంటే డబుల్ ఇంపులు ఎక్కువ ఎత్తుకుపోయి దొబ్బతించేట అవుతుంది. తర్వాత చాలా డీప్ బ్రేక్ పల్స్ కదా, చాలా సరో బ్రేక్ 200, 3 నెలలు పనిచేయచ్చు, 4 నెలలు పనిచేయచ్చు. ఒకడో టెస్ట్ దానికి వాడు ఇంప్రూవ్ అవుతున్నాడా లేదా అన్నది, అంతేగాని హైడ్రోసెల్ మీద మైక్రోస్కోప్ వేసి చూడకూడదు. పర్సన్ అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. వాడి ఇంప్రూవ్మెంట్ తగ్గింది ఆగిందంటే మళ్ళీ 1 MBA నెక్స్ట్ క్లాస్. ఈ మాట మనం అనుకుంటాం అతి అంత జ్వరం వచ్చి నొప్పి చేసింది, 200 ఇంత జ్వరం వచ్చి నొప్పి చేసింది, 1 MBA ఎంత చేసుకుంది, ఏది చేయదు. నష్టపాటు 1 MBA చేస్తే బాడీ వెయిటింగ్ కానీ కక్క చెప్పేసి ఉంటుంది, కానీ 5 రూపాయలు సేల్ చేస్తుంది అది కూలి కేసులో ఏదో మొట్టమొదటి 1 MBA కోసం. ఎందుకంటే వెరీ డెలికేట్ అండ్ డేంజరస్ అండ్ ఎసెన్షియల్ ఆపరేటర్స్ ఇన్ ది బాడీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ, జెనిటల్స్ కానీ, కిడ్నీస్ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఊళ్ళ దగ్గర పెట్టుకుని చేయాలి, మనం మనుషులే చేయాలి. ఇప్పుడు 1 MBA ఇదేమి రావు. ఏం జరుగుతుంది, వాడికి ఆర్థైటిస్ మెల్లిగా 4-5 నెలల్లో తగ్గిపోయి ఈ చేతి మీద కాలు మీద ఇంత రావు, బాగా నిమ్మకాయ కంటే పెద్దది చెగ్గడి వస్తుంది, ఆ గ్రూప్ అలా ఉండిపోతుంది, తగ్గదు అనగదు. కాబట్టి చూసి తగ్గదు అనగదు కాబట్టి ఇదికొడు కాకపోయిన అని వేయకూడదు, ఇంకోటి రకం వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రాసెస్ లో ఉన్నాడు, కార్బో ఎనిమల్స్ గ్రూపులాగా వస్తుంది. కార్బో ఎనిమల్స్ వచ్చిన వాడికి ఏమొస్తాయి, పొరలగడ్డ, గడ్డుగా ఉన్న గురుపు, అది అనగా అనగదు, చిటకా చిటకదు, తగ్గా తగ్గదు, అలా ఉండిపోతుంది అనమాట. ఇవన్నీ సరిగ్గా ఎగ్జాక్ట్ గా సరిపోయిన కేపు గురించి పెట్టి కొలిచి కార్బో ఎనిమల్స్ వేస్తే వీడు మళ్ళీ వెనక్కి లాగేసిన కేసు అంట. అది వచ్చి 2 నెలల్లో 3 నెలల్లో ఉండిపోతుంది ఆ గురుపు, అందులో జీవం అలా కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది. ఎంత రావాలంటే ఇదివరకు వీడు ఎంత లోకడ వీడికి ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి ఎంత అంటే అండ్ హీ విల్ బీ ప్యూరిఫైడ్. ఆ గ్రూప్ అయిపోవటం నయమవుతుంది ఏంటి, వాడికి ఇంకా ట్రీట్మెంట్ అనవసరం లేదు, అక్యూట్ డిసీజెస్ రావు, క్రానిక్ డిసీజెస్ కి ట్రీట్మెంట్ అక్కర్లేదు, హాయిగా బతుకుతాడు జీవితంలో. ఇది పరిస్థితి, పరిస్థితులతో ఇంత పని చేస్తుంది. శివు బకెట్లతో తోడిపోతుందండి ఆ గ్రూపు వస్తే అట్లాగా, లేదా అదే కనుక మిస్చిప్ చేయదలుచుకుని చిన్న జోక్ వేయదలుచుకుందంటే
ఇన్ని తగ్గిపోయాక ఆర్కైట్ చదివి ఒట్టి మీద ఎక్కడ గురుపు రాకుండా మొట్టమొదటి జనవరి అటాక్ వచ్చింది చూడండి, అది వస్తుంది. దాని ఇష్టం అంటే అది ప్యాకేజ్ కొట్టాల్సుకుంటే అది వస్తుంది. ఊళ్ళో డబ్బులు పెడతాం పెట్టుకున్నాం అనుకుంటే ఒట్టి మీద గురుపు ఎక్కడ వస్తుంది, దాని ఇష్టం కొడుతుంది. అది కనుక వచ్చిందంటే జనవరి అటాక్ అది నెలలో రెండు నెలలో మూడు నెలలో అలా మంచం మీద ఉంటాడు, బర్నింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. హోమియో థీరీ ప్రకారం ఏం చేయడానికి వీల్లేదు. మళ్ళీ వాడు మతం మార్చుకుని అలోపతిలో పేరు మందు కూర్చుంటాడు అని అనుకో. అది చేయకుండా ఉంటే అక్కడప్పుడు కూడా బకెట్ల కొద్ది కీలు వెళ్ళిపోతుంది ఒంట్లోంచి, తర్వాత ప్యూరిఫై అయిపోతాడు మనిషి, సప్తకాంచిన వర్ణం అవుతాడు, శుభ్రంగా తయారవుతాడు. ఇంత పని చేస్తుంది ఇట్లాంటి ఆర్కైటిక్ ట్రీట్మెంట్ లో పరిస్థితిలో జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఇవాడు రోజు వేసేసి తర్వాత పేషెంట్ ని వెళ్ళిపో అని దాన్ని వీడియో పడితే తాళి కట్టించుకున్నట్టే లెక్క. అలా అయితేనే వెయ్యాలి, లేకపోతే ప్రతి ఒడికి అన్యాయం మనిషి వచ్చింది వేసుకుని సరిపోవాలి అని తను ఏం వీడియో. ఇది ఒక ఆస్పెక్ట్ పరిస్థితిలో. ఇంకొక ఆస్పెక్ట్ తన్నీళ్లతో కాళ్ళు కడుక్కుంటే లేడీస్ కి మెన్స్ట్రల్ ఫ్లో ఆగిపోతుంది. అక్కడి నుంచి వాళ్ళకి క్రమంగా వ్యాధిగ్రస్తమైన శరీరం ప్రారంభం. ఆ పైన మూడు నాలుగేళ్లలో ఈ హిస్టీరికల్ అండ్ సైకలాజికల్ అండ్ గైనిక్ ట్రబుల్స్ అన్ని ఒక్కొక్కటే 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 వచ్చేస్తాయి. హిస్టరీ ఎక్కడుంటుంది? కోల్డ్ వాటర్తో, చిల్ గా ఉన్నటువంటి వాటర్తో కాళ్ళు కడుక్కున్నారు, ఈ ఫ్లో స్టాప్, ఋతుస్రావం ఆగిపోయాను, నెక్స్ట్ టైం మెన్సెస్ రాకపోవచ్చు, త్రీ మంత్స్ కి రావచ్చు, వచ్చినా కొద్దిగా ఫ్లో ఉండి ఆగిపోవచ్చును. ఇంకేత మెన్సెస్ త్రీ డేస్ అపచారం లేని చేయరాదు, ఆరోగ్యం లైఫ్ లాంగ్ గా దెబ్బతింటుంది. అందుచేతనే ఏన్షియంట్ జ్యూస్, ఏన్షియంట్ ఇండియన్స్ వేరే ప్రత్యేకంగా ఉండమని చెప్పారు. అంటే పనులు చేయరాదు, వేడిగా ఉన్నటువంటి పొయ్యి దగ్గరికి వెళ్లరాదు, చల్లగా ఉన్న ప్రతిదేయ దగ్గరికి వెళ్లరాదు, వేడిగా ఉన్న గిన్నెలు పట్టుకోకూడదు, చల్లగా ఉన్న వస్తువులు పట్టుకోకూడదు, బరువులు ఎత్తకూడదు, ఎమోషనల్ డిస్టర్బెన్స్ రాకూడదు, డిస్కషన్స్ లో ఎమోషనల్ గా పాల్గొనకూడదు. ఇంట్లో ఏది జరిగినప్పటికీ లైఫ్ లాంగ్ గా హెల్త్ దెబ్బతినస్తా. త్రీ డేస్ లో ఈ సైన్స్ మోడర్న్ మ్యాన్ మెటీరియల్స్ కనుక తెలుస్తా ఉంది, మెడిసిన్ కూడా మెటీరియలిజం కనుక తెలియదు. అంచేత ఎడం చేయి కుడి చేయి ఒకటే, తేడా కలం ఒకటే అని అనుకున్న వాడికి తెలిసే విషయాలు కావాలి. గ్రేటెస్ట్ సైన్స్ అడ్వాన్స్మెంట్ ని ఎంజాయ్ చేసినటువంటి ఏన్షియంట్ ఈజిప్షియన్స్, ఏన్షియంట్ చాల్డియన్స్, హీబ్రూస్, ఏన్షియంట్ ఇండియన్స్ పెట్టినటువంటి నియమములు ఒకే విధంగా ఉన్నాయి. దీని గురించి ఇదే ముట్టుకోకూడదు అన్నారు మూడు రోజులు. ముట్టుకుంటే ఏమవుతుంది? హిస్టరికల్స్ ప్లానింగ్స్ మీకు లేడీస్ మాన్యువల్ అనే ఒక బుక్ ఉంది, ఈ హోమియోపతిలోనే చాలా అద్భుతమైనటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా అథారిటేటివ్ గా ఇచ్చింది. రొడాక్ అనే డాక్టర్ రాసినటువంటి లేడీస్ డిసీజెస్, మెన్స్ట్రల్ సైకిల్స్ అవి డిస్కస్ చేయటం, ఏదైనా ప్రయాణం ఉందంటే పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్ వేసుకుంటారు, పెళ్లి ఉందంటే ప్రీపోన్మెంట్ టాబ్లెట్స్ వేసుకుంటారు. ఈ వేసుకోమని చెప్పినటువంటి డాక్టరే డాంకీలాగా బిహేవ్ చేసి వేసుకోమని చెప్పి కమర్షియలైజ్ చేస్తూ ఉంటే పీపుల్ ఎలా తెలుస్తుంది వేసుకోకూడదు? దే ఆర్ నాట్ టు బి బ్లేమ్ బికాస్ ఇట్ ఈస్ ది డాక్టర్ హూ హ్యాస్ టు ఎడ్యుకేట్ ది పీపుల్, బట్ వెన్ హీ హాస్ బికమ్ ఏ డాంకీ అండ్ ఏ మంకీ ఆఫ్ కమర్షియలైజేషన్ దెన్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫర్ ది పీపుల్. అనేక రకాలైనటువంటి టాబ్లెట్స్ తయారు చేసినటువంటి వాళ్ళని, వాళ్ళని ప్రిస్క్రైబ్ చేసినటువంటి వాళ్ళని టాలరేట్ చేసినటువంటి గవర్నమెంట్ దగ్గర లోపం ఉంటుంది. ఇంకెక్కడా కామన్ మ్యాన్ అలాగే లైఫ్ లాంగ్ గా సఫర్ అయిపోతూ ఉంటారు. ఒక్క మాట మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బ్ అయిందంటే అంతకు ముందు ఉన్నటువంటి హెల్త్ ఈ లేడీ కెన్ నెవర్ నెవర్ డ్రీమ్ ఆఫ్ ఇట్ ఇన్ ది లైఫ్. ఇట్ ఇస్ అ సైక్లింగ్ చైన్ యాక్షన్. హూఇస్ టు బి బ్లేమ్డ్ అంటే మొత్తం పొరపాటు లేకుండా చెప్పాలంటే ది గవర్నమెంట్ ఈజ్ టు బి బ్లేమ్డ్ టు యాక్సెప్ట్ టు సచ్ డర్టీ డిబేట్ విత్ కమర్షియల్ మెథడ్స్. యాక్సెప్ట్ చేయకూడదు, కట్ ఆఫ్ చేయాలి.
మనకి పీపుల్కి మనకేం తెలుస్తుంది? వ్యతిరేకులు ఏం తప్పు, డాక్టర్ చెప్తే తప్పు అని ఎట్లా అనుకుంటాం? మరి ఇవన్నీ మనకి తెలుసుకుని పక్కగా నేర్చుకోవాలి. డొనేషన్ పేపర్లు అంతం కట్టిన ప్రతి విధంగా డాక్టర్ అవుతూ ఉంటే మనకి ఎట్లా కష్టం కదా? వాళ్ళందరినీ పర్మిట్ చేస్తూ ఉంటే అక్కడ వస్తుంది. వీటిలలో ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా బల్క్ లో వేస్తే టక్కని ఆ డిఫరెన్స్ లాగేస్తుంది. అంతకు ముందు వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాళ్ళు కడుక్కుంటే కానీ, తర్వాత కూల్ డ్రింక్స్ ఫ్రిజిటేరియన్ డ్రింక్స్ ఆ మూడు రోజులు ఊరిపోతులు చచ్చిపోరు కదా, మూడు రోజులు పట్టకపోతే వెరీ హాట్ థింగ్స్ తాకూడదు, వెరీ కూల్ థింగ్స్ డ్రింక్స్ తాకూడదు. ఐస్ క్రీమ్ ఆ మూడు రోజులు తినకపోతే ఇంకో 27 రోజులు ఉన్నాయి కదా, ఈ లోపల చచ్చిపోతాం. వీ కాన్ బి హ్యాంగ్ అంటే గర్భాత్రం అంటారు చూడండి, కక్కుర్తి అంటే నాస్టీ బిహేవియర్ ఆఫ్ మైండ్ అది ఉండకూడదు. లా ఆఫ్ నేచర్ తెలుసుకోవాలి, దాని ప్రకారం మనం బిహేవ్ చేయడం కోసం ప్రయత్నించాలి. ఆ మూడు రోజుల్లోనే ఉరిపోసుకుందాం అంటే నో బడీ కెన్ హెల్ప్. తెలుసుకోవాలి. స్నానం కూడా ఆ కాషన్స్ తీసుకుంటే చేయొచ్చు. అంటే క్లెన్లీనెస్ ముఖ్యం కనుక గోరువెచ్చటి నీళ్లు, తర్వాత స్ట్రాంగ్ గా ఒంటిని క్లీన్ చేసేటువంటి వాటిలో ఇరిటెంట్స్ అయినటువంటి సోప్స్ అవి లేకుండా మైల్డ్ సోప్స్ మొదలైనవి యూజ్ చేసి కామన్ సెన్స్ తో స్నానం చేయాలి. స్నానం చేయకుండా ఎప్పుడూ ఉండదు. ఆ మూడు రోజులు స్నానం చేయకూడదు అనేటువంటిది ఆర్థడాక్సి తప్ప ఏన్షియన్ సైన్స్ కాదు. ప్రతి టైంలోనూ కూడా సైన్స్ అనే గ్రెయిన్ ఉంటుంది, దాంట్లో చుట్టూ హస్క్స్ పెరుగుతాయి. ఆర్థడాక్సి మనం దంచుకుని బియ్యం తీసుకోవాలి ఓకే అనకూడదు. మోడర్న్ సైన్స్ లో చేయాలంటే, ఏన్షియంట్ సైన్స్ లో చేయాలంటే సైన్స్ అనేది లోపల గ్రెయిన్ ఉంటుంది, దాని చుట్టూ నాన్ సైన్స్ చుట్టూ లెబొరేటరీస్ లోనూ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ నాన్ సైన్స్ వదిలిపెట్టి గ్రెయిన్ తీసుకోవాలి. ఏన్షియంట్ డేట్ లో తీసుకున్నా అలాగే తీసుకోవాలి, మోడర్న్ డేట్ నుంచి తీసుకున్నా అలాగే తీసుకోవాలి. మన ప్రపంచంలో ఎప్పుడూ ఒడ్లే దొరుకుతాయి.